నల్గొండ ప్రాంతాన్ని నూతన రాజధానికి అనుకూలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రకాశం జిల్లా పరిశీలనకు వచ్చిన సందర్భంగా మంత్రి కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 65,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నందున రాజధాని ఎంపికలో దొనకొండను దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ సభ్యులకు మంత్రి వినతి పత్రాన్ని అందజేశారు. మన యొక్క గెలుపుని మన యొక్క సంతోషాన్ని చూడటానికి ఇష్టపడక వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేస్తారు. శత్రువులతో చేతులు కలపాలని చూశారు, మన పార్టీకి దెబ్బతీయాలని చూశారు. కానీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ జిల్లా యొక్క పార్టీ అభివృద్ధిని ఓరవలేక ఈ పార్టీని వినాశనం దిశకు తీసుకెళ్లారు. నేను ఒక బీసీకి ఇవ్వాలని చెప్పి అడిగాను, డిమాండ్ చేశాను. ఒక బీసీకి ఇస్తే 5-6 సీట్లు మనం గెలుచుకునే అవకాశం ఉంది. నేను పాలేరులో ఉంటే ఎంపీతో సహా 6 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మన జిల్లా 6 సీట్లు గెలుచుకొని ఉంటే, మన సీట్లు 6 సీట్లు మనం గెలుచుకొని ఉంటే ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ మన దగ్గరకు వచ్చి మన సహాయంతో ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉండేది.